డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడే ఎంటర్టైన్మెంట్. ఫ్రెండ్స్, మనకు హైదరాబాద్ డిస్టిక్లో 37 జాబ్స్కు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ కలెక్టర్ ఆఫీస్లో నుండి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో ఈ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీటి యొక్క లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకు మార్చ్ 15 దాకానైతే లాస్ట్ డేట్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా దీని యొక్క ఏజీ లిమిట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఏజీ లిమిట్ మినిమం అయితే 18 ఇయర్స్ నుండి మనకు మ్యాక్సిమం 44 ఇయర్స్ దాకానైతే ఉండాలని ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. సో అది కూడా మనకు ఇక్కడ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ లోపని ఇక్కడ మనకు చూపించడం కూడా జరిగింది. సో అదేవిధంగా చూసినట్లయితే మనకు డిసేబుల్డ్ పర్సన్స్ యొక్క మనకు వాళ్ళ యొక్క పర్సంటేజ్ అయితే మనకు మినిమం 40 నుండి తర్వాత మ్యాక్సిమం 75 మినిమం అయితే 40% అయితే వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఉండాలని అడగడం జరిగింది. సో అదేవిధంగా 75 కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే ఎక్కువగా ప్రిపరేషన్ ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో అదేవిధంగా చూసినట్లయితే వీళ్ళు లోకల్ క్యాండిడేట్కి అయితే ఎక్కువగా ప్రిపరేషన్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. సో వీళ్ళైతే లోకల్ క్యాండిడేట్కి అయితే ఎక్కువ ప్రిపరేషన్ ఇస్తానని చెప్పడం జరిగింది. సో లోకల్ క్యాండిడేట్స్ అంటే మినిమం 1st నుంచి 7th వరకు 7 ఇయర్స్ హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలలో చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకైతే ప్రిపరేషన్ ఉండేటటువంటి లోకల్ క్యాండిడేట్ కిందనైతే వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళైతే లోకల్ క్యాండిడేట్ కింద వస్తారు. సో వాళ్ళైతే అప్లై చేసుకుంటే వాళ్ళకు ఎక్కువగా అవకాశం అయితే ఉండే అవకాశం ఉంది. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఈ జాబ్స్ యొక్క పూర్తి డీటెయిల్స్ ఇక్కడ మనకు ఇచ్చారు. ఏ జాబ్స్ ఏంటి అనేది మనకు జాబ్స్ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు, అదేవిధంగా మనకు ల్యాబ్ టెక్నీషియను, ల్యాబ్ అటెండెంటు, తర్వాత ఫార్మసిస్టు, తర్వాత డార్క్ రూమ్ అసిస్టెంటు, స్వీపరు, తర్వాత మనకు ఇంకా వచ్చేసి కుక్కు. సో మనకు ఇంకా ఒక 2-3 రకాల జాబ్స్ అయితే 2-3 టైప్స్ ఆఫ్ జాబ్స్ కూడా ఉండడం జరిగింది. కింద మనకు చూపిస్తా మీకు. చూడండి, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ చూసినట్లయితే మనకు 3 పోస్టులు ఉన్నాయి. సో ఉమెన్కు 2, తర్వాత జనరల్లో ఒకటే ఉండడం జరిగింది. సో దీని యొక్క క్వాలిఫికేషన్ చూసినట్లయితే మినిమం డిగ్రీ అయితే ఖచ్చితంగా అడుగుతున్నాడు. సో అదేవిధంగా ఇక్కడ చూడండి, ల్యాబ్ టెక్నీషియన్లో 2 ఉండడం జరిగింది. సో దీనికి కూడా మోస్ట్ పాస్ డిగ్రీ అండ్ డిగ్రీతో పాటుగా ల్యాబ్ టెక్నీషియన్కి ఉండాల్సినటువంటి ఎంఎల్టీ సర్టిఫికెట్ కూడా ఇక్కడ వీళ్ళు అడగడం జరిగింది. సో అదేవిధంగా ల్యాబ్ అటెండెంట్ కూడా సేమ్ అదేవిధంగా డిగ్రీతో పాటుగా 1 ఇయరు మనకు ల్యాబ్ అటెండెంట్ చేసినటువంటి సర్టిఫికెట్ కూడా ఉండాలని అంటున్నారు. సో తర్వాత WHO జాబ్స్, ఇది ఓన్లీ మేల్కే, ఇవి 2 ఉండడం జరిగింది. సో దీనికి కూడా డిగ్రీ కావాలి, డిగ్రీ విత్ BED. సో అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇంకా మనకు కింద జాబ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది ల్యాబ్ అటెండెంటరు. సో దీనికి 10th పాటుగా దీనికి ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ అడగడం జరిగింది. సో తర్వాత కామ్టీకి చూసినట్లయితే 5th క్లాసు. సో దీంట్లో జాబ్స్ 2 ఉండడం జరిగింది. సో అదేవిధంగా స్వీపర్ చూసినట్లయితే స్వీపర్ కూడా 2 ఉండడం జరిగింది. సో దీనికి రాయడం చదవడం వస్తే సరిపోతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా జూనియర్ అసిస్టెంటు, తర్వాత టెలిఫోన్ ఆపరేటరు, తర్వాత డార్క్ రూమ్ అసిస్టెంటు, సో అదేవిధంగా టైపిస్టు, జూనియర్ అసిస్టెంటు కమ్ టైపిస్టు, ల్యాబ్ టెక్నీషియను, తర్వాత ఫార్మసిస్టు. సో ఈ విధంగా వీళ్ళు జాబ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ, దేనికి క్వాలిఫికేషన్ ఏంటి అనేది కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనకు హైదరాబాద్ డిస్టిక్లో రిలీజ్ అయినటువంటి కలెక్టర్ ఆఫీస్లో నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నట్లయితే షేర్ చేయండి. మీకు క్వాలిఫికేషన్స్ లేకున్నా కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ క్వాలిఫికేషన్లు ఉన్నట్లయితే వాళ్లకు యూస్ఫుల్గా ఉంటుంది, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై బాయ్.